ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనకై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పనితీరుపై గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 60వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ తో ఏపీ లోకల్ టీవీ ప్రతినిధి జేవీకే ఫేస్ టు ఫేస్. శ్యామ్ సుధాకర్ గారితో ఈరోజు కరోనా వైరస్ మహమ్మారి తన వాతావరణం వాటిలో పర్యటిస్తున్నారు ఎలా ఉన్నది ఏంటి అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పటిదాకా మీరు వార్డు పరిధిలో మీరు పర్యటిస్తున్నారు, ఈ కరోనా వైరస్ కోవిడ్-19 పరిస్థితి ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి? ఈరోజు కరోనా మహమ్మారి అందరి మీద కూడా ప్రభావం బాగా ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ లాక్ డౌన్ అనేది పరిపూర్ణంగా వార్డులో అయితే అందరూ పాటిస్తున్నారు. ఎవరికి అందరికి కూడా మేము కూడా ఈ లాక్ డౌన్ పెట్టిన 20వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి డోర్ టు డోర్ ఈ ప్రాంతంలో ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరికి కూడా కరోనా మీద అవగాహన కల్పిస్తూ మీరు అందరూ కూడా మాస్క్ పెట్టుకోవాలి, బయటికి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి, అలాగే సామాజిక దూరం పాటించాలి, అలాగే మీరు హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి అని మనం అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. అలా చెప్తూ కూడా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అందులో కూరగాయలు అనేవి మేము బయటికి వెళ్లకుండా మీరు ఇంట్లోనే ఉండడానికి అని చెప్పి మా తరపు నుంచి మా పీజే ట్రస్ట్ తరపు నుంచి కూడా మేము సహకారం చేయడం కూడా జరిగింది. ప్రతి ఇంటికి కూడా అందరికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా దాన్ని బట్టి ఆ నియమాల ప్రకారంగా మనం ఇక్కడ అందరూ పాటించడం వల్ల మనకి ఇది కేసు కూడా ఏమి ఇక్కడ రావడం జరిగింది, రాకపోవడం జరిగింది. కాబట్టి అది ప్రభావం అయితే ఎక్కువే ఉంది. కానీ మన ఏరియా వరకు కూడా అందరికి మేము 20 రోజుల నుంచి అవగాహన అనేది కల్పించడం వల్ల అందరూ ఇంటి దగ్గరే ఉండి దీన్ని జాగ్రత్తగా పాటించడం జరుగుతుంది. ప్రధానంగా వార్డులోకి తిరుగుతున్నారు, వార్డులో ఉన్న సమస్య ఏం గుర్తించారు, ప్రజలకు సమస్యల మీద దృష్టి ఏ విధంగా తీసుకొచ్చారు, ఏం గుర్తించారు? ఈ రోజు ఇక్కడ ఈ వార్డు వరకు మనం అన్ని గమనించినట్టయితే అందరూ కూడా శ్రమం అంటే లేబర్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ డైలీ లేబర్ వెళ్తే గానీ వెళ్ళి పనిచేసుకుంటేనే కానీ ఈ రోజు కరోనా పరిస్థితి ఉంది. ఈ కరోనా మహమ్మారి వల్ల పాపం అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, పన్నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొండవాల ప్రాంతం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది. వర్షాలు పడేటప్పుడు వాళ్ళకి వాల్స్ అని పడిపోవడం, కాలువలు డ్రైనేజ్లు అన్ని కూడా మెట్లు డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా. ఆ కొండవాల ప్రాంతం అంతా కూడా జనతా కాలు దగ్గర నుంచి ఇంద్ర నగర్ చివరి వరకు కొండవాల ప్రాంతం అంతా ఉంది. వాళ్ళ సమస్యలు కొట్లు అని కూడా వర్షాలు పడేటప్పుడు పడిపోవడం చేయడం ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతుంది. అవన్నీ కూడా ఫస్ట్ జీవీఎంసీ తరపు నుంచి రిపేరింగ్ వాల్స్ అన్ని కూడా కట్టాలన్నది నా ప్రపోజల్. వారికి ఇబ్బంది లేకుండా ఏమైనా సరే చెయ్యాలని. కొన్ని కొన్ని ఏరియాలో రోడ్లు డ్రైనేజ్ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మన టీడీపీ ఉండేటప్పుడు చాలా వర్క్లు కంప్లీట్ చేసి ఉన్నాయి, ఇంకా తక్కువ వర్క్లు చేయవలసిన పరిస్థితి ఉంది. అవి కూడా రాబోయే రోజుల్లో గ్యాప్ విషయాలలో టీడీపీ అనుభవంగా ఉచితార్థం మేము ఆ కార్యక్రమాన్ని కూడా మేము కంప్లీట్ చేస్తాం. అంటే మన విశాఖపట్నంలో పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు గారు ఎన్నికయ్యారు, ఇక్కడ మన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఒక పక్క వైఎస్ఆర్ ప్రభుత్వం దీంట్లో ప్రభుత్వ పథకాలు ఈ వార్డులో పూర్తి స్థాయిలో అందుతున్నారని మీరు భావిస్తున్నారు? ఈ రోజు ప్రభుత్వం గురించి మాట్లాడాలనుకుంటే కంప్లీట్ గా ఫెయిల్యూర్ అది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ దగ్గర ఆల్మోస్ట్ అవుతుంది. ఈ రోజు వరకు కూడా ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఒక రోడ్డు శంకుస్థాపన కానీ, ఒక రోడ్డు వేసేది కానీ, ఒక డ్రైనేజ్ కట్టినట్టు కానీ, ఒక రిటర్నింగ్ వాల్ కానీ, అసలు జనాలు ఏమి ఇబ్బందులు పడుతున్నారో పర్యవేక్షించే పరిస్థితి కూడా లేదు. ఈరోజు వాళ్ళకి నిజంగా ఇది ఉన్నట్టయితే చెప్పమనండి, ఎక్కడైనా ఏ వర్క్ లేని ఈ 1 ఇయర్లో చేసేది లేదనేది. గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు గణబాబు గారు చేసిన వర్కులు తప్ప ఈ రోజు వరకు కూడా ఏమీ కూడా చేయలేని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం. దాని రకంగా ఈ రోజు ప్రభుత్వం చాలా ఫెయిల్యూర్ అయింది. అలాగే ఈ కరోనా వచ్చి 4 రోజులు చిల్లర అవుతుంది ఇప్పటికి. గత 17వ తారీఖున ఎప్పుడు లాక్డౌన్ పెడితే ఈ రోజు వరకు కూడా ఒక మాస్క్ కూడా పంపించలేని పరిస్థితి ఈ రోజు గవర్నమెంట్ లో ఉంది. ఇంకా మాస్కులే పంచలేని వాళ్ళు రేపు పొద్దున్న ఏ కార్యక్రమం చేయడానికి ముందుకు రాగలుగుతారు? ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజుల కిందట ఇంటికి 3 మాస్కులు ఇస్తామని
చెప్పారు. ఈ రోజు 15 రోజులైంది, ఒక్క మాస్క్ కూడా ఒక్క ఇంటికి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు వానికి కరోనా అంటే ఏదో మామూలు జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. దాని మీద సీరియస్నెస్ లేదు, వారికి అవగాహన లేదు, జనాల్లో అవగాహన కల్పించే పరిస్థితి కూడా వారికి లేదు. ఈ రోజు ఆ పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం చాలా ఫెయిల్యూర్, ఏ రకంగా కూడా ఆదుకోలేదు. ఈ రోజు మధ్యతరగతి కుటుంబం బతకాలంటే కేవలం 10,000 రూపాయలు అవసరం ఉంటుంది. ఈరోజు ఇంటి రెంటతో సైతం పిల్లల ఫీజులు కానీ ఇంకో రకమైన డోకా కట్టుకోవాలని కానీ ఏదైనా సరే ఈ రోజు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకాలంటే మినిమం 10,000 ఉండాలి. ఈ రోజు గవర్నమెంట్ 1,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నాం అంటే అది ఎంతవరకు సబ్బు అనేది మనమే ఆలోచించాలి ఒకసారి. సరే ఇప్పుడు అంటే ప్రస్తుతం మీరు 1,000 రూపాయల విషయం వేస్తే ఆర్థిక సహాయం ఇద్దరు కాబట్టి అంటే గవర్నమెంట్ నుంచి పూర్తి స్థాయిలో మీరు ఇప్పుడు కొండ ప్రాంతంలో మీరు గవర్నమెంట్ పర్యటన పూర్తి స్థాయిలో రేషన్ కార్డు కానీ పింఛన్లు కానీ అంటే ప్రభుత్వ పథకాలు అయితే 1,000 రూపాయల ఆర్థిక సహాయం కానీ పూర్తి స్థాయిలో అందేయాలని మీరు భావిస్తున్నారా? లేదండి, పూర్తి స్థాయిలో అయితే మాత్రం అందలేదు. వాళ్ళు కొంత చాలా మందికి 1,000 రూపాయలు ఇచ్చిన దాంట్లో కూడా చాలా సమస్యలు పెట్టేవారు. చాలా వరకు కరెంట్ రీడింగ్ అనేది 300 రూపాయలు దాటితే రీడింగ్, 3 యూనిట్లు దాటితే రీడింగ్ దాటిన వాళ్ళందరికి కూడా ఇవ్వకూడదని ఫస్ట్ పెట్టుకున్నారు. అలా చాలా మందికి కూడా ఈ డబ్బులు 1,000 రూపాయలు అయితే ఇవ్వలేకపోయారు. అది కూడా తర్వాత మళ్ళా ఇవ్వాలని చెప్పి అలా అనుకున్నా సరే దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. అది జీవీఎంసీ దృష్టిలో కూడా మేము కొన్ని అప్లికేషన్ మేము కూడా పెట్టడం జరిగింది, అయినా కూడా వాళ్ళు స్పందించకపోవడం చాలా ఇదిగా ఉంది, మాకు చాలా అభ్యంతరకరంగా ఉంది. వాళ్ళందరినీ కూడా ముందుగా ఆదుకోవాలనేది మా డిమాండ్. మేమైతే 5,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేది మా డిమాండ్ పార్టీ తరఫు నుంచి. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం ప్రజలు ఆదుకోకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా ముందు ముందుకు ఏం చేస్తుంది? మేము మా డిమాండ్ ఏంటైతే ప్రతి ఒక్కరికి కూడా 1,000 రూపాయలు కాకుండా 5,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్. ఈ 1,000 రూపాయలు అనేది చాలా మందికి ఇంకా ఇవ్వలేదు. అది కూడా వాళ్ళు సర్వే చేసి వాలంటీర్లు పెట్టి చేస్తామని చెప్పారు. ఇప్పటికి వచ్చి అది కూడా దాని మీద కూడా ఏ నిర్ణయం కూడా సరిగ్గా తీసుకోలేదు. వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందని మీరు? వాలంటరీ వ్యవస్థ అసలు వారు ఏం పని చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాలంటీర్స్ ఎందుకంటే వాలంటీర్స్ పెట్టి రేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు, పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు, ఇలా అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. ఈ రోజు రేషన్ చూస్తే లైన్లు పెట్టి ఎంతో సీరియస్ గా ఉండి కరోనా మహమ్మారి ఇలా ఇబ్బంది పెడుతున్నా సరే గవర్నమెంట్ ఇంటింటికి పంపించే రేషన్ ని ఇవ్వకుండా, వాలంటీర్ల చేత ఇవ్వకుండా ఈ రోజు లైన్లు కాసి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. చాలా మంది ఎండనక వాననక నించోని గంటల గంటలు నించోని ఈ రోజు రేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఒకనొక టైంలో ఈ ఆన్లైన్ సదుపాయం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడడం జరిగింది. ఈ రోజు కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఇది సరిగ్గా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యంలో ఉందో ప్రభుత్వం ఆలోచించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉన్నా ఈ నియోజకవర్గ ఘనబాబు గారు ఎమ్మెల్యే గారి నుంచి మీరు వార్డు ఈ పరిధిలో ఉన్న సమస్యలు ఏమైనా పరిష్కరించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? మేము ఈ రోజు ప్రతి వార్డు వైజ్ గా డోర్ టు డోర్ అందరి దగ్గరికి తిరిగాము. ఉన్న సమస్యలు అందరినీ కూడా పరిష్కరించడానికి మేము ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు కాయగూరలు డిస్ట్రిబ్యూట్ చేసాం. రేపు రాబోయే 2-3 రోజుల్లో ఇంకా పేదలాంటి రేషన్ అందరైన కార్డు లేని వాళ్ళు, తర్వాత బీహార్ నుంచి గుజరాత్ నుంచి ఇలా కొంత ఏరియాల నుంచి వచ్చి ఉన్నారు. అది ఏంటంటే వాటర్లు కాకపోయినా సరే వాళ్ళకి మా సామాజిక దృక్పథంతో కాయగూరలు అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. అలాంటి వాళ్ళకి ఇంకా కూడా మేము రేషన్ ఇప్పుడు రైస్ కానీ కందిపప్పు కానీ గోధుమ పిండి కానీ ఇలా అన్ని కలిపి ఒక కిట్లా తయారు చేసి అలాంటి వాళ్ళందరినీ కూడా మేము గుర్తించి వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ కార్యక్రమం ఇవ్వాలని కూడా మేము ఆలోచిస్తున్నాం. మీ పీజేఆర్ కార్యక్రమాలు చేస్తున్నారు, అవి ప్రజలకు ఎంత అంటే ఎంతవరకు హెల్ప్ఫుల్ గా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? మేము పీజీఆర్ ట్రస్ట్ నుంచి గత 6 సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము కిడ్నీ పేషెంట్లకు కానీ అలాగే హార్ట్ పేషెంట్స్ కానీ, తర్వాత కార్మిక సోదరులకు కానీ, తర్వాత ఎవరైనా సరే మా ట్రస్ట్ దగ్గరికి మాకు ఏమైనా సరే వచ్చి చెప్పినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తున్నాం. మా ట్రస్ట్ నుంచి ఒక స్కూల్ కూడా మేము దత్తత తీసుకోండి. ప్రతి సంవత్సరం ఆ స్కూల్లో కావాల్సిన బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ, తర్వాత టైస్ కానీ, షూస్ కానీ అన్నీ కూడా ఆ స్కూల్కి ఏం కావాలన్నా మేమే ఇస్తాం. దానికి సంబంధించిన కోర్సు కానీ ఆ స్కూల్కి సంబంధించిన అన్ని కూడా మేము చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కూడా మేము విస్తృతంగా మా పీజీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ కూడా బాగా చేయడానికి ముందుకెళ్తాం. అంటే మీకు వార్డు కొత్త కదా, ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చి మీరు ఎలక్షన్ కాబట్టి మీరు క్యాంపెయిన్ చేయగల కార్యక్రమం చేస్తున్నారు, ఇది మీరు చేసేదంతా ఎలక్షన్ పర్పస్ చేస్తున్నారా, ప్రతిపూర్వకంగా చేస్తున్నారా? యాక్చువల్గా ఈరోజు ఎలక్షన్ అని అనుకుంటే ఇంకా మనకి డేట్స్ అవి రాలేదు.
మేము ఎలక్షన్ కోసమే చేయాలనుకుంటే ట్రస్ట్ పెట్టి ఆ సంస్థల నుంచి చేయవలసిన అవసరం లేదు. ఈరోజు ట్రస్ట్ పెట్టిన తర్వాత ఇక్కడనే కాదు ఏ ప్రాంతం వాళ్ళు వచ్చినా సరే మేము వాళ్ళు ఆదుకోవడం జరుగుతుంది. మా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కరిని కూడా మేము ఆదుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా మా ట్రస్ట్ నుంచి మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం 6 సంవత్సరాల నుంచి. మా ఫాదర్ డ్రీమ్ అది, ఎందుకంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం సంపాదించే దాంట్లో కొంత ఖర్చు పెడితే మనకి కొంత పుణ్యం వస్తుంది, వాళ్ళకి కూడా మనం ఏదో ఎలబుల్ అవుతాం, అలాగే జీవితాంతకాలం ఉండాలనేది ఆయన డ్రీమ్. ఆ డ్రీమ్ కానుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. ఎలక్షన్ కోసం అని కాదు, ఇక్కడికే నేను పర్మనెంట్ గా ఇక్కడ షిఫ్ట్ అయ్యాను, ఇక్కడే హౌస్ తీసుకున్నాను, ఇక్కడే ఉంటాను, ఈ జనాల మధ్యనే ఉంటాను, ఈ ప్రజల కోసం ఏదైనా సరే చేయడానికి ముందుకెళ్తాం. వాటిలో తిరుగుతుంటే బాబు మేము తెలుగుదేశం అని చెప్పేసి మా కార్డు తీసేశారు, మా ఫ్యాంక్షన్ తీసేశారు, వికలాంగులు సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ ఉన్నా సరే వాళ్ళు సబ్మిట్ చేసినా సరే మీరు టీడీపీ గతంలో పనిచేశారని మేము తీసేశారని చెప్పి నాకు ఇంచుమించుగా ఇప్పుడు మన బర్మా కాలనీలో కానీ ఇంద్రానగర్ కానీ నాకు చాలా ఒక 10-15 పైన అప్లికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా మేము జీవీఎంసీ ఆఫీసులకు కూడా మేము పెట్టడం జరిగింది. ఈ వార్డులో తిరిగినప్పుడే ఈ 100% కూడా ఈ కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారు. కంపల్సరిగా ఈ ఏదైతే ఉందో ఈ పార్టీకి సంబంధించి బాగా వీళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు అనుకునే వాళ్ళందరి దగ్గర కూడా ఈరోజు ఈ పెన్షన్ తీసడం కానీ ఈ తర్వాత మన ఇచ్చిన 1000 రూపాయల సమస్య కూడా చాలా మందికి అలాగని ఇవి పార్టీ అని చెప్పేసి చాలా మందిని డిలీట్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫు నుంచి కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ మళ్ళీ వాళ్ళ అన్ని కూడా తీసుకొని మేము పెట్టడం జరుగుతుంది. మేము గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ 10 రెట్లు చేసి 2000 రూపాయలు ఈరోజు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 60 ఏళ్ళు దాటిన అందరికీ ఏదో ఎక్కువ ఇంకా పెన్షన్ ఇస్తారని దాని మీద ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు ఆ 2000 రూపాయలకి 200 రూపాయలు పెంచి 2200 ఇవ్వడానికి కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఏదైతే ఆ నమ్మకంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఇచ్చిన నమ్మకం మీద ఏదైతే పెద్ద కొడుకుగా ఇచ్చాడనేది జనాల్లో ఉందో ఈరోజు దాన్ని కూడా తూట్లు పొచ్చే రకంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వంలో కక్షపూరిత సంబంధమే కానీ మానవతా దృక్పథం అనేది ఎక్కడా లేదు. ఎవరికైతే జెన్యున్గా ఇవ్వాల్సిన ఫంక్షన్స్ కూడా చాలా వరకు కట్ చేసి ఈరోజు రౌడీజు రాజకీయాలు చేసే పరిస్థితి ఉంది. అలాంటివన్నీ కూడా మానుకొని ప్రతి ఒక్కరు కూడా ఎదుగునైనా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫంక్షన్స్ కానీ ప్రభుత్వ సహాయం అందించే 1000 రూపాయలు కానీ ప్రతి ఒక్కరు కూడా అందించాలని అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు ఒక కమ్యూనిటీ బలం అనేది కాదు, మేము చేసే సామాజిక సేవ, నాలో ఉన్న వ్యక్తిగత మంచి, తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గణబాబు గారు చేసే అభివృద్ధి, ఈ మూడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలు కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఇక్కడ చేసే అభివృద్ధి మా నియోజకవర్గంలో చేసే దాంట్లో ఇక్కడ ఎక్కువగా పట్టాలు కానీ హౌసింగ్స్ కానీ హౌసింగ్ స్కీమ్స్ కానీ ఇళ్ల పట్టాలు కానీ అత్యధికంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేము అభివృద్ధి అనేది ఇక్కడ ఎక్కువ బాగా చేసాం. ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు టీడీపీ నాటుకుపోయి ఉంది ఇక్కడ అందరూ కూడా. మొన్న గత ఎలక్షన్లో కూడా మాకు ఇక్కడ అన్ని బూతుల్లో కూడా మెజార్టీ రావడం జరిగింది. అలాగే ఇంకా ఇక్కడ ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలనేది చేయాలని ఇక్కడ ఇంకా కొన్ని చాలా కార్యక్రమాలు చాలా ప్రభుత్వం నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ రావడం జరిగింది. వేరేగా కాదు, కంప్లీట్గా సరే మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. మీరు వార్డు కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఏం చేయమంటారు? ప్రజలు ఎన్నికైన అంటే ఫస్ట్ జీవీఎంసీకి సంబంధించిన నిధులతో ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులతో 100% ముందు కార్యక్రమాలు చేపడతాం. ఏదైతే మెయిన్గా ముందుగా చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది కొండవాల ప్రాంతం అంతా రెడ్డింగ్ హాల్స్ కానీ ఇంకా పట్టా ఇష్యూస్ కానీ పెన్షన్స్ ఇష్యూ కానీ తర్వాత ప్రభుత్వం నుంచి అందవలసినవన్నీ కూడా ప్రభుత్వంతో ఫైట్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమం అందేటట్టుగా సాయ సహకారాలు చేస్తాం. అలాగే మా వ్యక్తిగత ట్రస్ట్ నుంచి కూడా వచ్చే ఈ వార్డులు జరగవలసిన కార్యక్రమాలు కూడా మేము వ్యక్తిగతంగా చేయవలసిన సేవలు కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. అంటే ఎక్కువ రాజకీయ నాయకులు ఎలక్షన్లో నిలబడేటప్పుడు తన స్వార్థం కోసం నిలబడి ఎన్నికల దాకా మీకెందుకు మీ అందుబాటులో ఉంటాం, మీకేంటి కావాలంటే చేస్తామని హామీలు ఇస్తారు. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ దాకా కనిపించరు. దాని మీద మీ ఒపీనియన్, మీరేం చేయబోతారు?
గణబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎంత అభివృద్ధి చేశారు అనేది మీకు 2019 ఇచ్చిన మెజారిటీ చెప్తుంది అంటే మేము ప్రజలతో ఎప్పుడు నిరంతరంగా సేవా కార్యక్రమంలో పోటీ ఉన్నాం కాబట్టి 2014లో పోటీ చేసే దానికన్నా ఈ రోజు మొత్తం ప్రభుత్వం మన స్టేట్ అంతా కూడా ఒక పార్టీ వచ్చినా సరే ఈ రోజు గణబాబు గారు ఇక్కడ 20,000 ఓట్ల మెజారిటీతో గెలడం అనేది ఒక అద్భుతం అందుకనే ఇక్కడ జరుగుతున్న ఆ ఓట్ల మెజారిటీ ఏదైతే ఉందో దాన్ని చూస్తేనే ఇక్కడ మేము ఎంత సర్వీస్ చేస్తున్నాము అనేది ఎంత జనాలతో అటాచ్మెంట్ ఉంటున్నాం అనేది మా అందరికి కూడా తెలుసు ఈ రోజు మాట చెప్పి దారిపోయేది అనేది కూడా ఒక ప్రభుత్వం చేస్తున్న పని మేము ఎప్పుడు కూడా ప్రజలతో మమేకం అయ్యి ప్రజలతోనే మేము ఎప్పుడు కూడా ఉంటున్నామని ఈ సందర్భంగా చెప్తున్నాం వార్డులో పార్టీ కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ప్రజలతో నిత్యం అందుబాటులో ఉంటాయని అలాగే ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఎప్పుడు ముందడి ఉండి పార్టీలకు అతీతంగా ప్రజల సేవల్లో 24 గంటలు తన అందుబాటులో ఉంటారని శ్యామ సుందర్ గారు అన్నారు కంపల్సరిగా ఈ వార్డు నుంచి అంటే ఒక మంచి వ్యక్తి ఎన్నికైనట్లయితే వార్డుకి ప్రజా సంక్షేమానికి ఎంతో దోహదపడతాదని కోరుకున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ జర్నలిజమే శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ